హోసూరు ప్రాంతాల్లో 10-12 తరగతుల్లో ప్రథమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు. కృష్ణగిరి జిల్లా హోసూరు మాజీ శాసనసభ్యులు కెఏ మనోకరన్, తన తల్లిదండ్రులైన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే అప్పావు పిల్లే పొన్నమ్మాల్ ఫౌండేషన్ ద్వారా చదువుల్లో రాణించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోసూరు ప్రాంతంలోని పాఠశాలల్లో 10 మరియు 12 తరగతులలో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేయడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది 54 పాఠశాలల్లో ప్రథమ మార్కులు సాధించిన 75 మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రోత్సాహకాలు అందజేశారు. హోసూరు కామరాజు కాలనీలో గల కేఏపీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ తంబిదురై ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువులలో రాణించి తల్లిదండ్రులకే కాక దేశానికే మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హోసూరు ప్రాంతంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుని చదువులలో రాణించడం శుభ పరిణామమన్నారు. తర్వాత విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బత్తలపల్లి గోపాలప్ప, కాంగ్రెస్ నాయకుడు చిన్న గుట్టప్ప, వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియా అలాగే